హైదరాబాద్ లోనే కైతలాపూర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్ లో ఫ్లైఓవర్ ను 86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ తో కూకట్పల్లి హైటెక్ సిటీల మధ్య సాపి ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్డీయూ జంక్షన్, మలేషియన్ టౌన్షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, సైబర్ టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గనున్నాయి. సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.50 కిలోమీటర్ల ప్రయాణ దూరభారం తగ్గనుంది. హైదరాబాద్ మహానగరంలో ఈరోజు ఒక్క కూకట్పల్లిలో కాదు, నగర వ్యాప్తంగా ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి వరకు, ఇటు ఉప్పల్ నుంచి అటు మన శేర్లింగంపల్లి వరకు ఎక్కడ చూసినా దాదాపుగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్యుబీలు, ఆర్ఓబీలు ఒకటి రెండు కాదు. 8,052 కోట్ల రూపాయలతో ఎస్ఆర్డిపిలో మొదటి దశ కింద, ఫేజ్ వన్ కింద 8,052 కోట్ల రూపాయలతో 47 వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ 47 వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం పూర్తి చేసి ప్రారంభించుకున్న కైతలాపూర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో, ఇది 30వ ఫ్లైఓవర్. గత 8 సంవత్సరాల్లో హైదరాబాద్లో మనం కట్టిన 30వ ఫ్లైఓవర్. ఇంకా 17 వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం కొన్ని ఒక 6, మిగతాయన్నీ కూడా వచ్చే సంవత్సరం హైదరాబాద్ నగర ప్రజలకి కానుకగా అందజేయబోతా ఉన్నాం.